హలో మై డియర్ బడ్డీ, ఈసారి మా పేరెంట్స్ వీకెండ్కి హైదరాబాద్ అయితే వచ్చారు. వాళ్ళని ఎక్కడికైనా ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్దామని అనుకున్నాను. ఆల్రెడీ వాళ్ళందరినీ పెద్దమ్మ తల్లి టెంపుల్కి తీసుకెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ తీసుకెళ్దాం అనుకున్నా. సో అందుకే లుంబిని పార్క్ అయితే వచ్చాము. ఇక్కడైతే మనకి లేజర్ షో ప్లస్ విజిటింగ్ బుద్ధా బోటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒకేసారి వాళ్ళందరికీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుందని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో మేము అక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టికెట్ వచ్చేప్పటికి స్టార్టింగ్ ప్రతి ఒక్కరికి 10 రూపీస్ అయితే తీసుకున్నారు. లుంబిని ఎంటర్ అయ్యాక స్టార్టింగ్లో వచ్చేటప్పటికి ఒక ప్లే ఏరియా లాగా ఉంది. సో అక్కడ బ్రేక్ డ్యాన్స్ అండ్ చిన్నపిల్లలకి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటర్లో అయితే చాలామంది ఆడుకుంటున్నారు. నెక్స్ట్ మేము డైరెక్ట్గా ఈ మిడిల్లో వచ్చేటప్పటికి మళ్ళీ షాపింగ్ కూడా ఉంది, అలాగే గిఫ్ట్ ఏరియా కూడా ఉంది. మనం ఏదైనా గిఫ్ట్ ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ద థింగ్స్ విచ్ యూస్ఫుల్ ఫర్ ఉమెన్ లైక్ బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, ఎయిర్ క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనం ఈ చిన్న షాపింగ్ ఏరియాని దాటి ముందుకెళ్తే అక్కడ మనకి హుసేన్ సాగర్ కనిపించిద్ది. సో హుసేన్ సాగర్కి దాని ముందు ఏముందంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. మొత్తం మెనూ కౌంటర్స్ అయితే చూడలేదు. అక్కడ సమోసా ఉంది, కాఫీ ఉన్నట్టుంది, పావు బాజీ అయితే ఉంది నేను చూశాను. నెక్స్ట్ బుద్ధాని విజిట్ చేయాలంటే మనం ఆ బోట్ ఎక్కి వెళ్ళాలి కదా, దానికి మనం టికెట్ కొనుక్కోవాలన్నారు. సో టికెట్ కౌంటర్ దగ్గర నేను వెయిట్ చేసి టికెట్ అయితే కొనుక్కున్నాను. అక్కడ మనకి ఫోన్పే అండ్ మనీ బోత్ అవైలబుల్గా ఉన్నాయి. రెండింటికి 2 టైప్స్ ఆఫ్ క్యూస్ ఉన్నాయి. సో మన ఫీజిబిలిటీ బట్టి మనం కౌంటర్లో వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనమైతే బోట్ స్టెప్ ఇన్ అయిపోయాము. ఇంకా బోట్ అనేది స్టార్ట్ అయ్యింది. మా పేరెంట్స్కి ఈ బోట్ గురించి ఒక పెద్ద డౌట్ వచ్చింది, మీరే వినండి. చూసారా పెద్దవాళ్ళది ఎంత చిన్నపిల్లల మనస్తత్వం. బుద్ధుడి దగ్గర వదిలేస్తారా, మళ్ళీ ఎలా రావాలని ప్రశ్న అయితే మా పేరెంట్స్కి రావాలని చెప్పాల్సింది నేను. అసలు బోటే ఎక్కేవాళ్ళు కాదేమో. మనమైతే పడవ ప్రయాణం చేసి బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నాకు వీడియో తీయమని అడిగాను. ఇంకా వాళ్ళకి వచ్చిన తిప్పలు చూడాలి, మాములు కాదు. మా నాన్నగారు వచ్చేటప్పటికి వీడియో ఆన్ చేసే అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ ఆయనకి ఆన్ చేయడం రావట్లేదు. ఇంకా ఆ విధంగా నేను ఎన్నో టేకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇస్తున్నా అని చెప్తున్నారు కానీ ఆ మొత్తంలో నేను ఉండట్లేదు. ఇవే కదా మన లైఫ్లో చిన్న చిన్న మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా మిమ్మల్ని ఆట పట్టిస్తారా వీడియోస్ ఫొటోస్ తీసేప్పుడు, కింద కమెంట్ చేయండి. ఇంకా అలా మేము ఈవినింగ్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం, కానీ మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేప్పటికి నైట్ అయిపోయింది. సో డే వ్యూ కన్నా నైట్ వ్యూనే చాలా బాగుంది బుద్ధుని దగ్గర. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే లైక్ ఈవినింగ్ విజిట్ చేస్తే 2 టైప్స్ని మీరు కవర్ చేయొచ్చు. సో అలా మేమంతా విజిట్ చేశాక ఇంకా మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వ్యూ. సక్సెస్ఫుల్గా విజిట్ చేశాక నెక్స్ట్ ఇక్కడ లేజర్ షో స్టార్ట్ అయ్యిద్దని చెప్పి నేను చూశాను. లేజర్ షో స్టార్టింగ్ టైం వచ్చేటప్పటికి 8 to 9 1 అవర్ అనమాట లేజర్ షో. వీకెండ్లో మళ్ళా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ స్టేడియం యొక్క కౌంట్ టోటల్ 2000+ అంట. సో మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది సీట్స్ అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో ఇంకా హాఫ్ ఫుల్ అవ్వాల్సి ఉన్నాయి. ఈ మిడిల్లో సర్లే మన ఖాళీగా ఎందుకుంటామని చెప్పి ఫుడ్ తిందామని చెప్పి పక్కనున్న క్యాంటీన్కి అయితే ఇక్కడ బాబా ఇక్కడ అందరికి అందించలేకపోతున్నారు, ఎందుకంటే చివరి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఆబ్వియస్లీ మనం ఏ మూవీ థియేటర్స్కి వెళ్ళినా ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా టికెట్ కాస్ట్ కన్నా అక్కడ ఉండే ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో లేజర్ షో ఏమిటంటే ఇక్కడ వాటర్లో వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి రేస్ వేస్తే ఆ రేస్ వచ్చేటప్పటికి వాటర్లో మనకి డ్యాన్స్ చేస్తుంది. అట్లా మూమెంట్స్ అనేవి మనకి అలా ఉంటాయి. సో మనం నార్మల్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న హోమ్స్ అన్నీ కూడా కనిపించేస్తాయి. సో ఆ లేజర్ షో ఎలా ఉందని నేను ఫుల్ వీడియోస్ అన్నీ కూడా లెంత్ పెట్టాను కింద, అవన్నీ వాచ్ చేయండి. లేజర్ షో అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పటివరకు నేను ఎప్పుడు పర్సన్ వాటర్లో ఎలా వస్తున్నారు ఇప్పటికి చూడలేదు. సో అసలు హైదరాబాద్ స్టార్టింగ్ ఎలా ఏర్పడింది, నెక్స్ట్ తెలంగాణ ఎలా ఏర్పడింది, ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, మొత్తం అన్ని కళలు వృత్తులు అన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. ఎట్ లాస్ట్ మేము ఎక్వేరియం అసెంబ్లీ చూసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదండి లుంబిని పార్క్ అండ్ లేజర్ షో మొత్తం డీటెయిల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో.